సో ఈరోజు ఫస్ట్ ఎవరు ప్రేయర్ చేస్తారు? జాయింట్ రూట్ తప్పించి, ఎందుకంటే నిన్న మొన్న జాయింట్ రూట్ ఫస్ట్ చేశారు. సో ఈరోజు ఫస్ట్ ఎవరు చేస్తారు? ప్రిస్కిలా ప్రిస్కిలా చేస్తున్నారట. పర్సిస్ అంట. ఓకే, రైట్. ప్రిస్కిలా, మరి మన ప్రజ్వల అక్క ఉన్నారు కదా, ప్రజ్వల అక్క వాళ్ళ పెద్దమ్మ. ప్రజ్వల అక్క వాళ్ళ పెద్దమ్మకి బాలేదు నాన్న, అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కొద్దిగా సీరియస్ గా ఉన్నారు. అక్కడ ప్రజ్వల అక్క ఉంది, అలాగే వాళ్ళ పిల్లలు ఇద్దరు, పెద్ద మమ్మీ వాళ్ళ పిల్లలు ఇద్దరు, అన్నయ్య అక్క కూడా ఉన్నారు. వాళ్ళు చూసుకుంటున్నారు అక్కడ పెద్ద మమ్మీని, అంటే ప్రజ్వల అక్క చూసుకుంటున్నారు. సో మన కొరకు ప్రార్థన చేయాలి. సో ప్రిసిలా ప్రార్థన చేయండి. ప్రైజ్ లార్డ్ శ్యామలక్క. ప్రేజ్ లో శ్యామక్క. ప్రైజ్ ది లార్డ్ మెన్ని పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ మెన్ని. ప్రైజ్ లో శ్యామక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న అందరికి. ఓకే అమ్మా, ప్రార్థన చేద్దాం. వందనాలు వేసా, ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు వేసా. మమ్మల్ని మరికో రోజు ఇచ్చినందుకు, సండే స్కూల్ అటెండ్ అయినందుకు, అటెండ్ అయ్యి కృప ఇచ్చినందుకు వందనాలు వేసా. వేసా ప్రజల అక్క వాళ్ళ పెద్దమ్మ కోసం ప్రేయర్ చేస్తున్నాం ప్రభా. కోవిడ్ పాజిటివ్ వచ్చిన ప్రభా, సీరియస్ గా ఉన్నారు. బెడ్స్ దొరకట్లేదు ప్రభా, బెడ్స్ దొరికేటట్టు సహాయం చేయండి ప్రభా. వాళ్ళ పెద్దమ్మ పిల్లల్ని కూడా కాచి కాపాడాను ప్రభా. వాళ్ళకి ఏమి కోవిడ్ అఫెక్ట్ అవ్వకుండా సహాయం చేయండి ప్రభా. ఇంకా హాస్పిటల్స్ లో బెడ్స్ దొరికేటట్టు సహాయం చేయండి ప్రభా. ప్రజలక్కతో ఇంకా వాళ్ళ పెద్దమ్మతో కూడా తోడుండండి ప్రభా. తొందరగా నెగిటివ్ వచ్చేటట్టు ఏం సిమ్టమ్స్ ఉండకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వచ్చినాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ నాన్న, సూపర్. ఇంకెవరు ప్రార్థన చేస్తారు? జాయ్ చేస్తాడంట. జాయ్ చేస్తావా? ఓకే. ఇక్కడ ఉన్న కరోనా పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి కదా, మరి ఏం చేయా, దూరపరిచేసేయా, మాకు కాపాడేసేయా అని చెప్పి చిన్న ప్రార్థన చేస్తావా? మరి అందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్యా, మంచిగా వచ్చిన వాళ్ళందరికి తీసేయండి ఏసయ్యా, మంచిగా ఈ కరోనాని తీసేయండి ఏసయ్యా, తీసేయండి ఏసయ్యా, మంచిగా మళ్ళీ సండే స్కూల్ కి జాయిన్ అయ్యే సహాయం చేయమని ఏసే నామంలో అడిగినాం తండ్రి. ఆమేన్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ నాన్న. అలాగే మన సండే స్కూల్లో ఉన్న ప్రతి వారి కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా నిమ్మి అక్క వాళ్ళ కుటుంబం, నిమ్మి అక్క అలాగే మెదశల అంకుల్ వాళ్ళ కుటుంబం అందరి కొరకు ప్రార్థన చేద్దాం. పిల్లలు ఎవరు చేస్తారు ప్రేయర్? రోహిణి. ఓకే నాన్న. స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభ యేసు నాన్న తండ్రి, నీవు ఇచ్చిన మంచి సమయంను బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభ యేసు నాన్న తండ్రి. మహిమ దయగల ప్రభ, మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకే కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం దయగల ప్రభ. నిన్న అక్క జాయిన్ అయ్యింది దయగల ప్రభ, ఎంతో మంచి సాక్ష్యం చెప్పారు దయగల ప్రభ, దానిని బట్టి మీకే కృతజ్ఞతలు దయగల ప్రభ. ఈ రోజు కూడా మీ చిత్తం అయితే జాయిన్ అయ్యి దయగల ప్రభ యేసు నాన్న తండ్రి, అలాగే తన కుటుంబంలో అందరూ దగ్గర ప్రభ వచ్చి సాక్ష్యం చెప్పేలాగా నాయన తండ్రి, వారందరూ సంతోషంగా ఉండి దగ్గర ప్రభ మళ్ళీ నాయన తండ్రి వాళ్ళు మాకు దగ్గర ప్రభ వేసా నాన్న తండ్రి. ముందు మాకు ఎన్నో నాన్న తండ్రి మంచి ఆర్ట్స్, ఇంకా చాలా క్రాఫ్ట్స్ చూపించారు, ఇంకా మాకు చాలా చూపించారు దగ్గర ప్రభ. అలాగే చూపించేలాగా చూడండి దగ్గర ప్రభ, వాళ్ళ కుటుంబాన్ని మీరే కాచి కాపాడండి దగ్గర ప్రభ. వాళ్ళు చేసిన పనుల్లో మీరే వారికి నాన్న తండ్రి తోడుండమని అడుగుతున్నాను దగ్గర ప్రభ వేసా నాన్న తండ్రి. వాళ్ళందరూ దగ్గర ప్రభ
మంచి సాక్ష్యం చెప్పేలాగా దయగల ప్రభ మిమ్మల్ని స్తుతించేలాగా కనపరిచేలాగా దయగల ప్రభ చేయమని అడుగుతున్నాను దయగల ప్రవేశాన తండ్రి. అలాగే దయగల ప్రభ వారికి అందరికి నెగిటివ్ వచ్చేలాగా చూడండి దయగల ప్రభ. వాళ్ళు తీసుకుంటున్న మెడిసిన్స్ ని నీ చేతికి అప్పగిస్తున్నాను దయగల ప్రభ. ఆ మెడిసిన్స్ తోని తగ్గిపోయేలాగా మీరే చూడమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వెంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి. గాడ్ బ్లెస్ యు నాన్న. వెల్ డన్. ఒక చివరి ప్రార్థన మనవి శ్యామ అంకుల్ కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. పిల్లలు ఎవరు చేస్తారు శ్యామ అంకుల్ కొరకు ప్రార్థన? మంచి ఆరోగ్యము ఇచ్చాడు ఏసయ్య. థ్యాంక్స్ ఏసయ్య. ఇంకా మంచి ఆరోగ్యమును శక్తిని ఇవ్వండి ఏసయ్య. చాలా పనులు చేస్తున్నాడు ఏసయ్య. తోడు ఉండండి ఏసయ్య. ఒత్తిడిని ఇవ్వండి ఏసయ్య. తోడు ఉండండి ఏసయ్య. అంకుల్ కి అంకుల్ పని అన్నిట్లో మీకు తోడు ఉండండి ఏసయ్య. వాళ్ళ కుటుంబం అంతటిని మీరు తోడు ఉండండి ఏసయ్య. వాళ్ళ కుటుంబం అంతటిని మీరు కాపాడండి ఏసయ్య. మంచి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఏసయ్య. అంకుల్ కి తోడు ఉండండి ఏసయ్య. ఏసయ్య నామములు అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు రూ. గాడ్ బ్లెస్ యు నాన్న. సూపర్. వెళ్ళడం పిల్లలు చక్కగా చేశారు ప్రాణాన్ని కూడా మనం ఏదైనా గానీ మేము వీడియో ఆఫ్ చేసుకొని మీతో మాట్లాడతాం. ఓకేనా? ఇవాళ అలా చేయమా చేయమంటారా? చేసేద్దాం అక్క. నువ్వు రెడీ? 1 2 3 అను. నేను కూడా ఆపేస్తాను. కృష్ణక్క, నువ్వు, నేను, బెన్నెట్ అన్న ఎవరూ కనిపించొద్దు. ఇదే డైలాగ్ వాడాలేమో అక్క. అవునా పిల్లలు? అదా ఆన్ చేసుకుంటారా వీడియో? ప్రైజ్ ది లార్డ్. బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఎవరు కొత్త పిల్లలు? ప్రారంభ ప్రార్థనతో మనము స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో కల్పన అక్క ఉన్నారు, ప్రారంభ ప్రార్థన చేస్తారు. అలాగే పిల్లలు ప్రేయర్ అంటే ఏం చేయాలి? పొజిషన్ 1 2 3. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మరొక నూతన దినమును మాకు అనుగ్రహించి నాయన, ఈ సమయంలో చిన్న బిడ్డలైన వారు అనేక అంశములు ప్రభా ఎత్తిపట్టి నీ పాదముల దగ్గర ప్రార్థించి ఉన్నారు నాయన. అట్టి అంశములన్నిటికీ గొప్ప నెరవేర్పును నాయన, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థతను నాయన అయ్యా మీరు ఇచ్చిన ఆయన మీ సాక్షి బిడ్డలుగా నిలబెట్టబోచున్న విధానం అంతటి కొరకు నీకు వందనాలు, ప్రణతులు ప్రభా. తిరిగి దినమున ఆయన సండే స్కూల్లోకి వెళ్ళిచ్చి ఉంటుండగా నాయన సకాలంలో తీసుకుని వచ్చిన మా చిన్న బిడ్డలు అయిన వారందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. ఇంకా ఎంతమంది వచ్చుచున్నారో, సిద్ధపడుచున్నారో వారికి మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఎలాంటి నాయన నెట్వర్క్ ప్రాబ్లం లేకపోకుండా తండ్రి చక్కగా ప్రతి ఒక్కరికి వచ్చినట్లు మీరు సహాయం చేయమని వందనాలు, స్తోత్రములు ప్రభా. నాయన నీకు నమస్కారములు నాయన. ఈ దినం జరగబోచున్న నాయన హోంవర్క్ చెక్కింగ్ విషయంలో, మెమరీ వర్డ్స్ విషయంలో మీరు సహాయం చేయండి నాయన. ప్రతి దినము చెప్పుచున్న ఆ మెమరీ వర్డ్స్ మా బిడ్డలు మర్చిపోకుండా జ్ఞప్తిలో ఉంచుకుని నాయన వారు పెరిగి పెద్దవారైన నామ మహిమార్థమై ప్రభువా నీకు స్తోత్రం నాయన. ఉన్నతమైన స్థితిలో నాయన అయ్యా నీ పనివారిగా నాయన ఒక్కొక్కరిని మీరు దీవించబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. యాక్షన్ సాంగ్స్ విషయంలో కూడా మీరు సహాయం చేయమని వందనాలు. అలాగే తండ్రి ఈ దినమున్న ఆయన లెసన్ చెప్పబోచున్న వారిని కూడా మీరు ముద్రించుకుని
వారి స్థానంలో మీరే ఉండి వారి నోట మీ మాటను ఉంచి బిడ్డల హృదయాలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడగలిగినట్లు సహాయం చేసి మహిమను పొందుకునమని మా అందరికి ముందు ఉండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి వందనాలు. ఇంకను మంచి ఆరోగ్యం ఇచ్చి మీరు ఎక్కల చాటును భద్రపరచమని ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. సో వచ్చే పిల్లలు మరి యాక్షన్ ఫామ్ తెప్పిద్దాం, దేవుని మేపట్టిద్దాం. పిల్లలు మనము ఎన్నో వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ చూస్తాం కదా, చాలా ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్ తెలుసా నీకు, మీకు ఏమేమి ఫ్లవర్స్ ఉన్నాయో తెలుసా? రోజ్ ఫ్లవర్ తెలుసా, ఇంకా ఇంకా ఏం ఫ్లవర్స్ ఉన్నాయో చెప్పండి. రోజ్, లిల్లీ, సన్ఫ్లవర్, జాస్మిన్, హైబిస్కస్, మో, లోటస్, తెలుసా, కాలీఫ్లవర్. అయ్యో ఏమా బెనెట్ బాయ్స్ కదక్క. వీడియో ఆన్ చేయండి అమ్మా, మీరు కూడా చక్కని నుంచోండి. సామ్ అండ్ జెర్మియా, ఓ వెరీ గుడ్ వెరీ. మీరు కూడా యాక్షన్ సాంగ్ చేద్దరు గాని, చూడండి మిగతా వాళ్ళు నుంచున్నారు కదా, అలా నుంచోండి. వెరీ గుడ్ నానా, ఇద్దరు గాడ్ బ్లెస్ యు, ఎక్సలెంట్. మనకి మంచి వెలుగు కనబడతా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి పిల్లలు, చెప్పానంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి, చాలా చాలా వెరైటీస్ అన్ని కనిపించేవాడు. కాబట్టి నేను కూడా స్పెషల్ అని చెప్తూ దేవుని మహిమపరుస్తూ యాక్షన్ సాంగ్ చేసేద్దాం పిల్లలు, వచ్చేయండి. అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది. స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది.
చెప్పండి పాటలో విన్నారు కదా మీరు చెప్పండి ఎవరిని బట్టి మనం స్పెషల్ గా పిలవబడుతున్నాం నా యేసు బట్టి అక్క వాళ్ళకి ఎవరికి ఏసే లేరు అక్క అందుకని చెప్పట్లేదు చూడండి చూసారా నేను చెప్పిన తర్వాత ప్రాంప్టింగ్ ఇస్తున్నారు లేదు కాదక్క మనమంతా కూడా యేసుని బట్టి ప్రత్యేకమైన వారంగా మనం పిలువబడుతుంది వి ఆర్ స్పెషల్ కదా గులాబీ పువ్వులు కన్నా కానీ రెడ్ కలర్ కాయిన్ కారం క్యారమో రాదరా మీరందరూ దానికి రెడ్ కలర్ కాయిన్ చాలా ఇంపార్టెంట్ దానికి దానికన్నా స్పెషల్ అంట మనం అలా చెద్దమామ కన్న అన్నిటికన్నా కూడా మనమే స్పెషల్ ఎందుని బట్టి అంటే దేవుని బట్టి యేసుని బట్టి మనం ప్రత్యేకమైన వారిగా పిలువబడుతుంది మరొక్కసారి గులాబీ పువ్వుల క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా కంప్యూటర్ మౌస్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా డాడీ సెల్ ఫోన్ లాగా అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనింత స్పెషల్ అయింది నా యేసు పట్టేగా కలకాలం నాయనకే సేవకునవుతా నేనింత స్పెషల్ అయింది సోనీ కూడా చాలా బాగా చేసింది శామ్ జర్మీ వచ్చారు కదా వాళ్ళు కూడా ఎక్సలెంట్ గా చేశారు ఇంకా జయంట్ అండ్ సోనిక రోహిణి రూత్ అండ్ జాయ్ అసలు చాలా బాగా చేశారు లిల్లీ అయితేనా ఇంకా ఎక్కువ చేసింది ఎవరికెవరు చార్లెస్ అయితే చాలా స్పెషల్ గా ఇలాగ ఏదో పెట్టుకొని హెడ్ ఫోన్స్ అలా చేశారు సూపర్ చేశారు ఎవరికెవరు అబ్బో మన పిల్లలు సండే స్పెషల్ లాగా ఇవాళ చక్కగా చేశారు రిలాక్సింగ్ గా పిల్లలు క్రిస్టినా రోజీ ప్రైస్ ది లార్డ్ ఓకే yes akka okay very very special గా చేశారు పిల్లలు well done good excellent okay ఇప్పుడు మనం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ని వినేద్దాం నేర్చుకుందాం బైబిల్ నాలెడ్జ్ సాంగ్ ఏంటి ఏ పార్ట్ నేర్చుకోబోతున్నాం ఏ చూస్తున్నాం అలాగే ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి ఎవరు వస్తున్నారు మనం చూద్దామా ఓవర్ టు క్రిస్టినా ఫ్రెండ్స్ మనము ఎప్పుడు ఎగ్జామ్స్ కి లేదంటే ట్రావెల్స్ కి తొందరగా వెళ్తాం కదా ఫ్రెండ్స్ కానీ మనం చర్చ్ కనేటప్పటికి లేట్ కి వెళ్తాం ఇప్పుడు మనము బైబిల్ నాలెడ్జ్ సాంగ్ వింటూ పాట నేర్చుకుందాం ఫ్రెండ్స్
ముందు నుంచి పెర్సిస్ వాళ్ళ మధ్యలో నుంచి అయితే వెళ్తాం సమయానికి ప్రయాణమైతే వెళ్తాం సమయానికి ప్రతి చిన్న పనికి మరుగులు తీస్తాం ప్రభు సన్నిధికి మాత్రం లేటు చేస్తాం పరీక్షకైతే వెళ్తాం సమయానికి ప్రయాణమైతే వెళ్తాం సమయానికి ప్రతి చిన్న పనికి పరుగులు తీస్తాం సన్నిధికి మాత్రం లేట్ చేస్తాం పర్వాలేదంట అలవాటు పొరపాటు కానే కాదంట అరగంట ఆలస్యం పర్వాలేదంట అలవాటు పొరపాటు కానే కాదంట ఆరాధనలేటైతే అటు ఇటు చూస్తుంటాం సమయం ఎక్కువయ్యిందంటూ సణుక్కుంటూ వెళ్ళిపోతాం ఆరాధనలేటైతే అటు ఇటు చూస్తుంటాం సమయం ఎక్కువయ్యిందంటూ సణుక్కుంటూ వెళ్ళిపోతాం పరీక్షకైతే 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 వెళ్తాం సమయానికి ప్రయాణమైతే వెళ్తాం సమయానికి అసలైన సమయంలో రెస్ట్ తీసుకుంటాం విలువైన సమయాన్ని వేస్ట్ చేస్తుంటాం అసలైన సమయంలో రెస్ట్ తీసుకుంటాం అందరికి చెబుతుంటాం మనమే ఫెయిల్ అవుతుంటాం ఎన్నిసార్లు వింటున్నా పట్టనట్టు కూర్చుంటాం అందరికి చెబుతుంటాం మనమే ఫెయిల్ అవుతుంటాం ఎన్నిసార్లు వింటున్నా పట్టనట్టు కూర్చుంటాం పరీక్షకైతే 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 వెళ్తాం సమయానికి ప్రయాణమైతే వెళ్తాం సమయానికి శిక్షణ పాటిద్దాం అందరికీ నేర్పిద్దాం క్రైస్తవులే మాదిరి అంటూ లోకానికి చూపిద్దాం క్రమశిక్షణ పాటిద్దాం అందరికీ నేర్పిద్దాం క్రైస్తవులే మాదిరి అంటూ లోకానికి చూపిద్దాం పరీక్షకైతే 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 వెళ్తాం సమయానికి ప్రయాణమైతే వెళ్తాం సమయానికి ప్రతి చిన్న పనికి పరుగులు తీస్తాం ప్రభు సన్నిధికి మాత్రం లేటు చేస్తాం పరీక్షకైతే వెళ్తాం సమయానికి ప్రయాణమైతే వెళ్తాం సమయానికి ప్రతి చిన్న పనికి పరుగులు తీస్తాం ప్రభు సన్నిధికి మాత్రం లేటు చేస్తాం ఇకపై అలవాటును మార్చుకుందాం
ఇకపై అలవాటును మార్చుకుందాం, ఇకపై అలవాటును మార్చుకుందాం. వెరీ గుడ్ పిల్లలు, ఎక్సలెంట్ గా చేశారు. సూపర్, గాడ్ బ్లెస్ యూ పిల్లలు. రోహిణి, ప్రిస్కిల్లా, ప్రెసెస్. ఓకే, మరి పిల్లలు మనం ఇప్పుడు మెమరీ వర్స్ చూడాలి కదా. నిన్న చూడలేదు కదా, అవునా? మీరు రెడీ ఉన్నారా? రెడీ రెడీ రెడీ. ఓకే, మరి ఎవరు చూపిస్తారు ఫస్ట్? రూత్ అండ్ జాయ్, వెరీ గుడ్. అన్యూట్ అవ్వట్లేదా? కావలేదు. ప్రైజ్ ద లార్డ్ రూత్ అండ్ జాయ్. అవునమ్మా. ఓకే, వెరీ గుడ్. చూపించినానా? ఓ ఓ, ఏం వద్దులే, టైం అయిపోతాయి. ఇటు ఇటు లెఫ్ట్ సైడ్. అందులో నువ్వు ఉన్నావా? అయ్యా అక్క, మా హీరో లేకుండా అక్కడ ఉంటారా అక్క ఎవరైనా? అదే అదే, ఎక్కడున్నాడో చెప్పు. అబ్బో, ఓ చూసావా, ఏదో చూపిస్తున్నాడు. ఎవరినో? నువ్వేనా? అటుగా ఇటు ఇటు ఇటువైపు 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 ఉంది. అది అక్క మాత్రం రివర్స్ లో అర్థం అవ్వలేదు అక్క. ఉన్నారు మీరు ఏసై తోటి, వెరీ గుడ్. ఓకే చెప్పు చెప్పు చెప్పండి. ఇదిగో లోక పాపములు మూసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల. మన పాపం యోహాను 1:20. ఆయన మన పాపములను క్షమించి పవిత్రులుగా చేయును. ఫస్ట్ జాన్ 1:9. Praise the Lord. God bless you. Praise the Lord, Akka. Thanks, Akka. Praise the Lord. Okay, Nana. Akka, Mona Ji, Captain Akka, Memory Verse. Mota, Mommy, Gita, Ola, Abbal, Kada. Edo, Okate. Aite, Mona Ji, Lepate, Nendad. Okay? Okay, Nana, Ruth. Okate, Cheppe, Vanu, Go? Okate, Cheppe, Kada? Okay. Time unte, Apra, Mala, Cheppe, Kada. వెరీ గుడ్ నానా, భలే చేసుకుంటున్నారు వర్క్ రోజంతా. చెప్పండి, ఇద్దరు కలిపి చెప్పండి. నీవు నడుచు మార్గంలన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైనాడు. యెహోషువ 1:8.
నడుచు మార్గములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువా 1:9. ఓకే. ఓ బలే వేసావు. వెరీ గుడ్. నువ్వు చేసావా? చూపించిన కొంచెం హెల్ప్ చేయనా జాయ్. పావురం వల్ల వచ్చింది కదా. ఓకే నానా, సరే కనిపించట్లేదు, ఇంకా చూపించు దగ్గరికి. పావురం కనిపించట, ఇప్పుడు కనబడింది. వెరీ గుడ్, ఇప్పుడు చాలా కష్టపడ్డావు, చాలా వర్క్ చేసావు. ఏసై నిన్ను బహుగా దీవించుగాక. మీ అన్న హెల్ప్ చేశాడా? హెల్ప్ చేయలేదు అక్క. ఎరా జాయ్, నేను హోంవర్క్ చేసుకుంటున్నా. ఓకే, నీ అన్నలందరూ అంతే అక్క. బెనట్టు పడిపోయింది అక్కడ. గాడ్ బ్లెస్ యూ లిల్లీ అండ్ జాయ్. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. ఓకే, నిన్న చూపించినట్టున్నావు వీడియో పెట్టారు కదా. ఓకే, జీసస్ క్రైస్ట్ జార్డన్ రివర్ లో తీసుకున్న బాప్టిజం. అవునవును. ఓకే, ఇది నిన్న స్టోరీ. ఓకే, దిస్ ఇస్ మై బిలవ్డ్ సన్ అని చెప్తాడు అక్క. ఇక్కడ జోషా దగ్గర ఆర్కన్ తీసుకెళ్ళినప్పుడు జార్డన్ రివర్ దగ్గర కాలు పెట్టినప్పుడు అది రెండు పాయలుగా అయిపోతుంది అక్క. ఓకే ఓకే తల్లి, చక్కగా వేసుకున్నావు, డ్రా చేసుకున్నావు, లెసన్ చెప్పగలిగావు. వెరీ గుడ్. ఓకే అమ్మా, సూపర్. హి ఇస్ సో ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫర్గివ్ us our sins, to cleanse us from all unrighteousness. 1 John 1:9. Very good. John 1:29. Behold, Lamb of God, take away sin of the world. John 1:29. Very good, very good. Praise the Lord, Akka. Praise the Lord, Chilli. Chilli. Okay. Oh, so forget, sir. Huh? Missy draw chasing, Akka. Okay, చేసుకుంది. వెరీ గుడ్, డేట్ వేసావు. ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్ హిస్ ఫెయిత్ఫుల్ గెస్ట్ టు ఫర్గివ్ us our sins and to cleanse us from all unrighteousness. 1 John 1:9. ముగ్గురు చాలా హార్డ్ వర్క్ చేశారు, ముగ్గురు కలిసి చక్కగా చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. అబ్బాబా, ఎక్సలెంట్. గాడ్ బ్లెస్ యూ. రోహిణి ఏం చదువుతుంది? రోహిణి 7th, 8th వచ్చావా? 8th. ఇప్పుడు 8th వస్తావు సమ్మర్ కాబట్టి. నువ్వమ్మా వస్తావా? ఓకే, ఏమా చిన్న హీరో? 4th. కానీ భలే కలిసి చక్కగా చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడు అలానే ఉండాలి, చక్కగా చేసుకుంటూ ఉండాలి, నేర్చుకోవాలి చాలా. వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా.
మన పాపములను ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మొదటి యోహాను 1:9 ఇదిగో లోక పాపములను మోసుకొని పోగు దేవుని గొర్రె పిల్ల. 1:29 ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్, వెరీ గుడ్, గడగడగడ చెప్పేసారు. ఎంత బాగుందో వినడానికి, నెత్తుక్కోకుండా చెప్తారు. Very good. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Oh my God. Wow. But coloring kuda cheyapoyava? Ee saari kali gunnappudu colors vesko. Okay. Very good. Enni daachi pettukuntunnara? సడన్ గా ఒకసారి చెకింగ్ ఉంటది అందరికి. యోహాను 1:29 ఇది గోలోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను 1:29. థ్యాంక్ యూ అక్క. నువ్వు కూడా నుంచో మీ అక్క ఏం పిజ్జా ఉంది, నీ దగ్గర ఏముందా అని చూస్తున్నాను అనమాట. ఇస్తావా అందరికి? అయిపోయినాక ఇద్దు గాని, మెమరీ వర్సెస్ అయిపోయాక పిజ్జా క్లాప్స్ ఇద్దు గాని. ఓకేనా? ఓకే, కూర్చోనమ్మ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. చార్ల్స్, చూపించు. వెరీ గుడ్. చూడేస్తాయి. ఎక్సలెంట్ నాన్న. కలర్ఫుల్ గా రాసుకుంటున్నావురా. చెప్పనా? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. యోహాను సువార్త 1:29. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హలో అక్క. అమ్మా చెప్పనా అక్క? ఇంకా మేము ఈ రోజు నుంచి వస్తున్నాం అక్క. అవునవును. మీరేం చదువుతున్నారు, మీతో మాట్లాడదామని. ఏం చదువుతున్నారు మీరిద్దరు, ఏ క్లాసు? నేను 7th కి వస్తాను అక్క. అక్క నేను 5th కి వస్తున్నాను అక్క. 5th? ఎవరు చెప్పారు మీకు ఇలా సండే స్కూల్ ఉంది అని? అక్క ఒకసారి మేము అదే గ్రూప్ వచ్చింది అక్క, తెలీదు మాకు. బెన్నీ అన్నీ వాళ్ళు చెప్పారు అక్క. బెన్నీ అన్నీ చెప్పారా? ఓకే. మరి ఇంతసేపు చూసారు కదా, బాగుందా యాక్షన్ సాంగ్ చేయటం? మీరు చేయడం బాగుంది, హ్యాపీ అనిపించిందా అలా చేస్తూ ఉంటే? ఎస్ అక్క. మరి ఇప్పుడు మెమరీ వర్సెస్ చూసారు కదా, కొంతమంది వర్క్ చేస్తున్నారు కదా, అందరూ చేశారు కదా, డ్రా చేసుకున్నారు. ఇంకా వీలైతే 3D చేసుకోవచ్చు, చక్క పెయింటింగ్ చేయొచ్చు, క్రాఫ్ట్ వర్క్ చేయొచ్చు. మీరు కూడా ఇవాళ చూడండి, ఇవాళ కూడా అక్క లెసన్ చెప్పిన తర్వాత ఇస్తారు హోంవర్క్. అది కూడా మీరు చక్కగా రేపటికి ఇంట్రెస్టింగ్ గా చేసుకొని వచ్చారు అనుకోండి. మీకు ఎగ్జామ్స్ అయిపోయినాయా, ఇంకా అవ్వాలా? ఇంకా అవుతాయి అక్క, 6th నుంచి. 6th నుంచా? ఓకే. మరి ఎగ్జామ్స్ చదువుకోవాలి కాబట్టి మీరు చిన్నగా చేసినా కూడా ఏం పర్వాలేదు, ఎగ్జామ్స్ అయినాక కొంచెం కష్టపడి పెద్దగా చేసుకుందరు కానీ. అక్క చేయమన్నది అని చెప్పేసి మీరు ఎగ్జామ్స్ కి చదవటం మానేయద్దే. ఉన్న టైంలో మీరు హోంవర్క్ చేసుకోండి, నేర్చుకోండి. లేదు అని అంటే మీకు ఎగ్జామ్స్ అయిపోయినాక అవన్నీ మీరు వర్క్ చేద్దరు కానీ, ఈ లోపు మాత్రం అటెండ్ అవుతూ ఉంటారు కానీ. మరి హలో అని గ్రేస్ వినిపించట్లా. Praise the Lord. Praise the Lord.
నువ్వు ఉన్నావా అక్కడ అని? ఎక్కడున్నావు? ఓ పెద్దగా వేసుకున్నావు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వే డ్రా చేసావా? వేసేసుకుంటారా గ్రేస్? బా చేసుకున్నా, బా రాసుకున్నా, వెరీ గుడ్ నానా. Be ho lamb of God that takes away sin of the world. First John 1:29. ఇదిగో లోక పాపం మూసికి బావు దేవుడు గొర్రె పిల్ల. యోహాను 1:29. వెరీ గుడ్, ఎక్సలెంట్ అమ్మా. ఇద్దరు అక్క మొన్నటి హోంవర్క్ అక్క. ఓకే ఓకే, ఏనది అది? అక్క యేసయ్య బాప్తిసం. అదే అదే, ఏ నదిలో? యోర్దాన్ అక్క. వెరీ గుడ్ వెరీ గుడ్, యోర్దాన్ నదిలో. ఓకే అమ్మా, ఎక్సలెంట్ అమ్మ. గ్రేస్ అక్క చేసేసింది, ఇంకా కొంచెం అలా చూపించు, నీ చేతి వైపుది కనిపించట్లా, ఇలా ఇలా పెట్టు కొంచెం. ఓకే, ఓహో ఓ లోపల వాటర్ ఉందా? డెప్త్ చూపించు, అంటే ఖాళీగా ఉంచారు లోపలది కూడా కొంచెం చూపించు అక్క. ఇది వాక్స్ అక్క. అదే అదే, అందుకే పిల్లలు నేర్చుకుంటారు కదా. చూడండి పిల్లలు ఎంత బాగుందో, ఎంత తెలివిగా చేశారో. 3D ఎఫెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ మామూలుగా పెట్టు. అది ఆ బ్లూ కలర్ ఏమో వాటర్ లాగా చేశారు అబ్బా, ఎంత బాగుందో మీ ఐడియా, సూపర్, చాలా బాగుంది. నీవు నడుచు మార్గం అన్నిటిలో నీ దేవుడైనా యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువా 1:9. వెరీ గుడ్. నీవు నడుచు మార్గం అన్నిటిలో నీ దేవుడైనా యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువా 1:9. యెహోషువా, వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్ ఎక్సలెంట్ డ్రాయింగ్ చేసావు, వేసాను కూడా బాగా వేసావు. హలో, ప్రైజ్ ది లార్డ్. ఓకే ఓకే ఓకే, చాలా బాగుంది. అయ్యో ఏం ఐడియాస్! గాడ్ బ్లెస్ యు మమ్మీ, సూపర్. బాగుంది నాన్న, వెరీ గుడ్. ఓ ప్రింట్ అవుట్ మీరు చేయొచ్చు కదా, ఇంతకుముందు చేసినట్టున్నారు. ఆవరణం మనసం పెట్టే ఇదంతా చేయలేదా మీరు? ఇప్పుడు ఇంకా ఉన్నాయా ఎగ్జామ్స్? పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, యోహాను 1:29. మన పాపములను మనము ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9. వెరీ గుడ్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఓని బలే చేసాను యాక్షన్ సాంగ్ ఈ రోజు, ఫ్రీగా హ్యాపీగా రిలాక్సింగ్ గా చేసాం. రోజు అలా చేయండి. ఓకే, ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే నాన్న. నిన్నటి మెమరీ వర్స్ అక్క. చెప్పమ్మా. నీవు నడుచు మార్గమందు నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువా 1:9. నిన్నటి యాక్టివిటీ అక్క. భలే చేసుకున్నావమ్మా, వెరీ గుడ్. ఏమేమి ఉపయోగించావు చెప్పు ఒకసారి. చిన్నపిల్లలు ఇంకేమన్నా చేసుకుంటారు? టీ కప్ప? అవునక్క. దానికి పైన పేపర్ అంటించావా?
ఓకే మరి బ్లూ కలర్ అయ్యేపోయి ఓకే ఓకే ఇక్కడ చిన్నగా కట్ చేసాను ఆ మామూలుగా డ్రాయింగ్ వేసి ఇక్కడ అంటించాను అక్క నువ్వే డ్రాయింగ్ వేసి అంటించావు కదా నేనే వేసాను ఓ ఎక్సలెంట్ గా వేసావు సూపర్ మరి ఆ వాటర్ లాగా బ్లూ కలర్ ఎందుకు వేయలేదు కప్ కి అక్కడ కూడా ఈసారి బ్లూ కలర్ వేసావు అనుకో వాటర్ లో ఉంటుంది ఓకే చాలా బాగా చేసావు చాలా కష్టపడ్డావు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ సంగీత But if compass has things to God, he will give you so much and do what he said. He will forgive you. He will take us into and purify us from all our wrongdoings. John 1:9. ప్రైస్ ది లార్డ్ మీరు మీ వెనక ఉన్నవన్నీ మన సండే స్కూల్లో చేసినవేనా అలా దాచుకున్నారా చూడండి చూసినప్పుడు అలా అన్ని లెసన్స్ గుర్తొస్తాయి కదా ఎక్సలెంట్ ఐడియా చాలా బాగుంది ఓకే ఇంకా అంటిస్తారా ఎప్పటికప్పుడు ఇంకా అంటిస్తూ ఉంటారా అలాగా ఓకే వెరీ గుడ్ ఒకరోజు గోడ నిండిపోద్ది కదా అప్పుడు ఫోటో తీసి పెడతారు కానీ ఓకే అమ్మా గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ నాన్న సన్ని ప్రేయర్ నోట్స్ ఓకే అమ్మా ఇది నిన్నటి దాకా ఓకే నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయగును జోషువా 1:9 మోసుకొని పోకు దేవుని గొర్రెపిల్ల యోహాను 1:29 ఓకే మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయును 1 యోహాను 1:9 వెరీ గుడ్ వెరీ గుడ్ 3 వాక్యాలు చెప్పావు ఎక్సలెంట్ నాన్న ఎందుకు చెప్పేస్తారా మీ లెక్కనే హోంవర్క్ లు చేస్తారు ఇది అబ్ చెప్తారు వెరీ గుడ్ నాన్న ఎక్సలెంట్ God bless you. Okay, or enjoy. Praise the Lord, enjoy. Unmute chesko. Praise the Lord, akka. Praise the Lord. Very good. Oma kaka. Okay, okay. Palle raskunda. వెరీ గుడ్ ఇంకొక మెమరీ వర్స్ రాసుకున్నావు ఓకే చెప్తావా ఇంగ్లీష్ లో కూడా రాసావు చెప్తావా మరి చదివావా చూసి చదువు లేకపోతే పాపములను మోసుకొని పోవుదేం గొర్రె పిల్ల రిఫరెన్స్ చెప్పలా యోహాన్ సువార్త 1:29 థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ
ప్రైజ్ ద లార్డ్. హలో, ఎవరా నెలకున్నావు? వినిపించలా, చెప్పు మళ్ళా చెప్పు. ఏంటి అన్నావు? చెప్పునా? Have I not commanded you? Be strong and of good courage. Don't be afraid nor be dismayed, for the Lord your God is with you wherever you go. Joshua 1 verse 9. Very good, Nana. Inkodu kuda cheppi. Behold the Lamb of God. That takes away the sin of the world. John 1 verse 29. Praise the Lord, Nana. God bless you. Excellent. Excellent, excellent, excellent. Okay. Inka evaranna unnara pillalu? Anda chupinchara? Pillalu inka evaranna unnara? Hand raise cheyandi. Leru ayipoyaru. పిల్లలు చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. రెండు రోజుల్లో హోంవర్క్ మీరు చూపించారు, చాలా బాగా చేశారు. అయితే ఓకే, ఇప్పుడు టైం అయింది కదా నిమ్మక్కకి ఇచ్చేద్దాం. దేవుని దయవల్ల మరి నిమ్మక్క మన మధ్యలోకి వచ్చింది కదా, లెసన్ కూడా చెప్పగలుగుతుంది. దేవుని కృప, మన ప్రార్థనకి ఎంత బలం ఉన్నది అనేది మనకి తెలిసింది కదా పిల్లలు, మనం అడిగితే ఏసే మనకి రిజల్ట్ ఇచ్చారు కదా. మరి ప్రజ్వలక్క వాళ్ళ పెద్దమ్మ గురించి కూడా మనసులో చేస్తూనే ఉందాం. ఓకేనా పిల్లలు? ఎవ్వరు మర్చిపోదు. ఓకేనా? చాలా మంది చనిపోతున్నారు, చాలా చాలా మందికి ఆక్సిజన్ లేదు, హాస్పిటల్కి వెళ్తుంటే బెడ్స్ లేవు. వాళ్ళందరినీ చూసి తట్టుకోలేక డాక్టర్స్ కూడా కొంతమంది సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఇప్పటికీ ఇండియాలో డాక్టర్స్ 800 డాక్టర్స్ చనిపోయారంట పిల్లలు. చేస్తూ ఉంటే ఆ కరోనా వీళ్ళకి కూడా వచ్చేస్తుంటారు కదా, వైరస్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది కదా. అయినా కూడా డాక్టర్స్ నర్సెస్ చాలా మన కొరకు సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో మనం వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేద్దాం. అలాగే ప్రజ్వల అక్క వాళ్ళ పెద్దమ్మ గురించి కూడా మనం ప్రేయర్ చేస్తూ ఉందాం. ఓకేనా పిల్లలు? ఓకే, ఓవర్ టు నిమ్మి అక్క. అందరు బాగున్నారా? చక్కని చక్కని పాటలు నేర్చుకున్నారు, మెమరీ వస్తే అందరూ ఎక్సలెంట్ పిల్లలు, చాలా చాలా బాగా, సూపర్ సూపర్ పిల్లలు, చాలా బాగుంది. ప్రతిరోజు కూడా మీరు అలానే చేసుకుని రండి. మరి నేను మరి ఈ రోజు మనం వాక్యం నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామా? ఇష్టమా కష్టమా? అందరికి ఇష్టం కదా ప్రార్థన అంటే, చాలా ఇష్టం కదా కదా పిల్లలు. సరే అందరు మన నీళ్ళు ఉంచండి ఒక్కసారి. 1 2 3 స్థుతులకు పాత్రుడా, మీ యొక్క ఘనమైన నామమునకు వేలకొలదిగా వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఈ ఉదయకాలం అంతట్లో నీ కృపను మాకు తోడుగా ఉంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న మందగా కూడి చిన్న బిడ్డలైన అందరము కలిసి ప్రభా ఈ వాక్యం నేర్చుకుని పోచుండగా మా మధ్యకు దిగి వచ్చిన వాడా నీకు స్తోత్రములు. చక్కని వాక్యాలను బిడ్డలు కంఠస్థ పెట్టి చెప్పడానికి, తయారు చేయడానికి, యాక్టివిటీస్ తన అన్ని విషయాల్లో మీకు సహాయం చేసిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. మరొకసారి నీ పాదముల చెంత చేరి ఉన్నాం, నాపై నీ అభిషేకం ఉంచండి, నీ శిలువ చాటును మరింపొచ్చండి. ఏ ఆటంకము లేకుండా చక్కగా వాక్య భాగాన్ని నేర్చుకుని కలిగేటువంటి ధన్యతను దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ కూడా నీకే సమర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాయిస్తున్నాడు పిల్లలు. మరి మనందరము కలిసి చిన్న లెసన్ చెప్పు, వీలైనంత వరకు దగ్గుతో మళ్ళా దగ్గు వచ్చేస్తుంది, మనం సేపు మాట్లాడితే చిన్నగా చెప్పేసి. అందరం కలిసి నిర్గమాకాండము 3:12 వచ్చిన ఒకసారి తీయండి పిల్లలు. నిర్గమాకాండము 3:12 3:12 ఏం రాయబడిందంటే, నిశ్చయముగా నేను నీకు తోడే ఇద్దును. ఎంత మంచి వాగ్దానము కదా పిల్లలు.
నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నను అని చెప్తున్నాడు పిల్లలకి. ఎవరికి తోడై ఉంటాను అంటున్నాడు, ఎప్పుడు తోడై ఉన్నా అన్నాడు, ఎందుకు తోడై ఉంటున్నాడు అసలు పిల్లలు? ఏసై నీకు తోడుగా ఉన్నారా? నమ్ముతున్నావా నువ్వు ఏసై నాతో ఉన్నారా అని నమ్ముతున్నావా? జాయన్ లిల్లీ ఆరెన్ జాయ్ నమ్ముతున్నారా మీరు? ఓకే, ఎప్పుడు కూడా ఏసయ్య మనతోనే ఉన్నారు కదా. ఆయన గొప్ప దేవుడు, మనం పిలిచిన వెంటనే ఆయన నేనున్నాను నా కుమారుడా అని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అక్క వచ్చింది? అక్క వచ్చింది అక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే సరే పిల్లలు, మోసెస్ స్టిక్ బికేమ్ గాడ్ స్టిక్ మనం ఈరోజు ఈ లెసన్ నేర్చుకోబోతున్నాం అనమాట. ఏంటి మోసెస్ స్టిక్? మన అందరికీ తెలిసిందే పిల్లలు, అసలు దేవుని మోషే చేతిలో ఉన్న కర్ర దేవుని శక్తిగా దేవుని కర్రగా ఎలా మారిపోయింది. మరి నీ చేతిలో ఉన్న ఆయుధాలు ఏంటి ఈ రోజు మనం నేర్చుకుందాం పిల్లలు. మీరే చెప్తారా నేనే చెప్పాలా? చెప్పాలా? సరే, చాలా ఈజీగా ఈ లెసన్ చెప్పుకుంటూ మనం ముందుకి వెళ్ళిపోదాం. ఓకేనా? మోషే మిథ్యాన యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేచు ఆ మందను అరణ్యములో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. దేవుని పర్వతం పేరు ఏంటి పిల్లలు? హోరేబు. మరొకసారి చెప్పండి, హోరేబు. హోరేబుకు మరో పేరేంటి? దేవుని పర్వతము. మోషే గారు ఐగుప్తులో తిరిగారు కదా, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు? మరి ఐగుప్తులో 40 రోజులు ఉన్న 40 సంవత్సరాలు అక్కడ ఉన్న తర్వాత అక్కడ నుంచి పారిపోయి తన మామయ్య అయిన ఇత్రో దగ్గరికి తను వచ్చాడు అనమాట. అక్కడ ఉన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళేవాడు అంటే గొర్రెల మందను కాసుకుంటూ వెళ్తా ఉండేవాడు, చూస్తా ఉండేవాడు. ఇట్లా 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అక్కడ ఒకరోజు దేవుని పర్వతమైన హోరేబు కొండకు అక్కడికి వచ్చాడు అనమాట. అక్కడ ఏమై ఉంటారబ్బా, అక్కడ ఏమైందో మనం చూద్దాం పిల్లలు. యెహోవా మీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను, అందుకు అతడు కర్ర అనను. అప్పుడు ఆయన నేలను, అక్కడ ఏమైందంటే పిల్లలు, నిన్ను ఫరో ఎద్దుకు పంపెదను, ఇస్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను అని ఆ కొండ దగ్గర దేవుడు మాట్లాడాడు. ఎక్కడ? హోరేబు కొండ దగ్గర. అందుకనే అక్కడ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు కాబట్టి దానికి దేవుని పర్వతం అని పేరు వచ్చింది. ఏమిటది? హోరేబు కొండ. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడాడు పిల్లలు. అప్పుడు అక్కడ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ తిరిగి మళ్ళీ తను ఐగుప్తుకి వెళ్ళిపోయాడు అనమాట. అయితే చెప్తా ఉన్నాడు ఇక్కడ, యెహోవా నీ చేతిలో ఏమిటి అని మోషేని అడిగితే అందుకు అతను ఏమంటున్నాడు అంటే కర్ర అన్నాడు. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేశాడు. అతడు దాని నేలను పడవేయగానే పామాయను మోషే దాని నుండి పారిపోయినప్పుడు యెహోవా నీ చేయి చాపి దాన్ని తోక పట్టుకున్నామనగా అతడు తన చేయి చాపి దాన్ని పట్టుకునగానది అతని చేతిలో కర్ర ఆయను. పిల్లలు, కర్ర ఉంది, అక్కడ కింద పాడేస్తే పామైపోయింది, మళ్ళీ దాన్ని తోక పట్టుకోగానే మళ్ళీ కర్ర అయిపోయింది. పిల్లలు ఎంత అద్భుతాలు చేస్తారు తెలుసా దేవుడు. ఆయన గొప్ప దేవుడు. తన చేతిలో మోషే చేతిలో ఉన్న కర్ర ఇప్పుడు ఏమే ఎవరి కర్ర అయిపోయింది? దేవుని కర్రగా మారిపోయింది కాబట్టి ఆ శక్తి దానికి ఉంది పిల్లలు. ఇంకా ఈ మోషే గారు ఏం చేశారో మనం చూద్దాం. అయితే నేను నాకు మాట్లాడడం రాదు, నాకేమి రాదు అని చెప్పిన మోషే గారిని దేవుడు గొప్ప నాయకుడిగా ఎన్నుకొని ఈ ఇస్రాయేలీని ఐగుప్తులో నుంచి బయటకు రావడానికి ఒక నాయకుడిగా ఎన్నుకొని అక్కడికి పంపించారు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి ఏంటి అన్ని చెప్పారు అనమాట. అయితే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళగానే నీ కర్రను అక్కడ వేయి అని చెప్పారు. అప్పుడు మరి ఏం చేశాడంటే మోషే గారు ఆ కర్రను అక్కడ వేసేసారు. కానీ ఏమైపోయింది? పాపం అయిపోయింది పిల్లలు. నీవు అహరోను చూసి నీ కర్రను పట్టుకొని ఫరో ఎత్తు దాన్ని పడవేయమనగాది సర్పం అయినది, పాముగా మారిపోయింది. అయితే పిల్లలు మళ్ళా ఇంకా ఏమైందో మనం చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ 10 తెగుళ్ళ గురించి మీకు అందరికి తెలుసు కదా పిల్లలు. అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తముగా మార్చబడను. ఏమైంది? ఇక్కడ కర్రను తీసుకొని ఏం చేసి ఏటి నీళ్ళను కొట్టాడు పిల్లలు. అక్కడ కొట్టేసరికి ఆ ఏటిలో ఉన్న నీళ్ళన్నీ ఎర్రగా మారిపోయినాయి భయంకరం. ఇప్పుడు వాళ్ళకి దాహం వేస్తే తాగడానికి లేవు నీళ్ళు, ఇంకా అంత అన్ని నీళ్ళు కూడా ఎర్రగా మారిపోయింది. అంతకుముందు ఈ కర్ర ఏం కర్ర? పశువులు వేయడానికి తీసుకుని వెళుతూ వాడుతున్న కర్ర. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు దాన్ని ఏం చేశాడు, తన శక్తిని మరి తన శక్తి దేవుని కర్రగా మార్చేశాడు అనమాట.
అక్కడ చేయి నువ్వు కర్ర నెల కొట్టు అంతే చాలు అని చెప్పాడు మోషే మోషే గారితోటి. మోషే గారు ఏటి నేలపై కొట్టగానది రక్తంగా మారిపోయింది పిల్లలు. ఇంకా ఆ కర్రతో ఏం చేసాడో చూద్దాం. యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు అహరోనును చూచిన కర్ర పట్టుకొని ఏటి పాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశము మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. మర్చిసారా పిల్లలు, ఇక్కడ ఏం చేశాడు, ఏటి పాయల మీద తన నీ చేయి చాపడం అంతే. ఎక్కడెక్కడైతే కాలువలు చెరువులు ఇలాంటివి ఉన్నాయో వాటి మీద నువ్వు చాపు చాలు, అందులో ఉన్న కప్పులన్నీ బయటకు వచ్చేస్తాయి, ఊర్లోకి వచ్చేస్తాయి అని చెప్తున్నాడు. అంతకుముందు ఏమైంది, ఆ ఏటిలో నువ్వు కర్రతో కొట్టు అన్నాడు. కర్రని ఆ నీళ్లతో కొట్టగా నీళ్ళను కొట్టగానే అక్కడ ఏమైనా రక్తంగా మారిపోయి. ఇప్పుడు చెరువుల మీద మరి కాలువల మీద నీ చేయి చాపు కర్రతో చాపు అనగానే అందులో ఉన్న చెరువుల్లో ఉన్న కప్పలు అవన్నీ కూడా ఊర్లోకి ఆ దేశం అంతటి మీదకి వచ్చేసింది. పిల్లలు ఎంత శక్తి ఉందో కదా. ఇంకా ఏం జరిగిందంటే, యెహోవా మోషేతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అందంతటను పేలగురని అహరోనుతో చెప్పమనగా వారు అట్లు చేసేది. ఇక్కడ ఏం చేశారు చూడండి, కర్రను చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, ఇందాక ఏటిని కొట్టుము అన్నప్పుడు ఎర్రగా మారిపోయింది. మరి కాలంలో చెరువుల వైపు నీ చేయి చాపమనగానే అందులో కప్పలు బయటకు వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తాడు, ధూళిని కొట్టాలి. మనం ఆ నేల మీద ఉన్న ధూళి ఉంటుంది కదా, దుమ్ము ధూళి, దానిని కొట్టనగానే అది కొట్టగానే దుమ్ము ఎంత ఉంటుంది పిల్లలు, అసలు అంత కొంచెం దుమ్మే చాలా భయంకరం. అలాంటిది ఎక్కువ దుమ్ము మీద కొట్టేసరికి వచ్చినాయి మరి పేలు, భయంకరమైన అదొక పురుగు అనమాట. అవి వచ్చేసరికి ఇంకా దేశం అంతా కూడా వ్యాపించేసి పిల్లలు. ఇంకా ఏమైందంటే, మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగు చేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశము మీద వడగండ్లు ఉడిపించెను. ఆకాశం వైపు అదే కర్రను ఆకాశం వైపు ఎత్తేసరికి ఏమైంది పిల్లలు, పిడుగులు భూమి మీద పడ్డాయి పిల్లలు, వడగండ్లు పడిపోయినాయి. ఇంకా దానితోటి చాలా మంది చచ్చిపోయారు. ఒక్క కర్రను ఒకసారి కొట్టారు, ఒకసారి చాపారు, ఒకసారి పైకెత్తారు. ఎత్తినప్పుడు ఎన్ని అద్భుతాలు దేవుడు ఆ కర్ర ద్వారా చేస్తున్నాడు కదా, మీరు గ్రహించండి పిల్లలు. ఇంకా ఏముంది అంటే, మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసర చేశాను. ఉదయం మందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చాను. మరి ఎంతగా ఎంతసేపు అయితే కర్ర చాప ఎలా పట్టుకున్నాడో అన్ని నీడలు వచ్చేసినాయి పిల్లలు. ఆ పగలంతా ఆ రాత్రి అంతా ఆ దేశం మీద చాలా గాలి 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 వచ్చేసింది పిల్లలు. వచ్చేసరికి ఎంత దూరం అయితే గాలి స్ప్రెడ్ అయిపోయిందో అంత దూరం ఈ మిడతలు వచ్చేసినాయి. భయంకరమైన మిడతలతోటి ఆ దేశం అంతా నిండిపోయింది. అయితే నీవు నీ కర్రను ఎత్తి ఆ మరి ఇలాగ 10 తెగుళ్ళ వరకు ఆ కర్రను ఎంతగానో దేవుడు అక్కడ ఉపయోగించుకున్నాడు. ఆ కర్ర దేవుని యొక్క శక్తి కలిగిన కర్రగా మారిపోయింది పిల్లలు. అలాగ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలుని బయటకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మొట్టగా ఎదురొచ్చింది, మొట్టమొదటిగా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు కూడా మళ్ళీ దేవుని మొరపెడితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద గడిచిపోవుదురు అని చెప్తున్నారు పిల్లలు. మరి నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చాపమన్నాడు. పైకి రెండు చేతి పైకెత్తి ఆ కర్రను సముద్రం వైపు చాపెట్టున్నారు. చేతులు ఎత్తి పట్టుకోవడం అంటే చాలా కష్టం కదా, అంతసేపు అట్లా పట్టుకునేసరికి మరి ఆ సముద్రం అంతా అలా రెండు పాయలు అయిపోవడం అంటే సామాన్యమైన మాట పిల్లలు కాదు కదా. మనం ఒక చిన్న బకెట్ లో నీళ్ళే మనం సపరేట్ చేయలేము కదా పిల్లలు, రెండు భాగాలుగా చేయగలమా, ఏం అడ్డు పెట్టినా చిన్న లీక్ ఉంటే చాలు అటు ఇటు అటు వెళ్ళిపోతా ఉంటాయి. అయితే దేవుడు తన మహా అద్భుతాన్ని అక్కడ చేశాడు. ఆరిన నేల మీద వాళ్ళందరూ కూడా నడుచుకుని వెళ్ళిపోయారు పిల్లలు. అయితే ఇంకా ఏమైందో చూడండి, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండను కొట్టగా
ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియగా మోషే ఇస్రాయేలీల పెద్దల కన్నులేదుట అట్లు చేసేను. చూసారా, మొట్టమొదటిగా కర్రను పట్టుకొని నదిని కొట్టాడు కదా పిల్లలు, అప్పుడు నదంతా కూడా ఏరంతా కూడా ఎర్రగా మారిపోయింది, రక్తంగా మారిపోయింది కదా. ఇప్పుడు ఏమని చెప్తున్నారు పిల్లలు, ఆ బండను కొట్టు అన్నాడు అంతే. ఆ బండను ఒకసారి కొట్టేసరికి ఆ బండలో నుంచి నీళ్ళు వచ్చినాయి పిల్లలు. మనమైతే ఒక బండ పగల కొట్టలేము కూడా కదా ఒక కర్రతో, అసలు సామాన్యమా మనకి? అయితే ఎంత ఒకవేళ పెద్ద రా ఇంకొక బండ రాయి తీసుకుని దాన్ని పగల కొడితే అందులో నుంచి ఏమొస్తుంది మనకి? ఏమి రాదు. కానీ దేవుడు శక్తి కలిగిన ఆ కర్రను పట్టుకుని దేవుడు సెలవిచ్చాడు కాబట్టి ఆ కర్రతో ఆ బండను కొట్టగానే అందులో నుంచి నీరు వచ్చింది పిల్లలు. మనకి లేని దానిని ఉన్నదిగా చేసే దేవుడు, ఉన్న దానిని లేనిదిగా చేసే దేవుడు పిల్లలు. గొప్ప దేవుడు ఆ రోజు ప్రతి అవసరం ఎప్పుడైతే ఉందో ఆ అవసరాన్ని దేవుడు తీర్చే దేవుడు. అక్కడ అవసరం ఉంది నీరు, ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళకి దొరకదు కాబట్టి అక్కడ ఉన్నాయన్ని కొండలు కొండలే కదా. కాబట్టి ఆ ప్రాంతంలో నుంచి కూడా దేవుడు నీటిని వాళ్ళని వాళ్ళకి రప్పించగలిగాడు, వారి యొక్క నీటి అవసరతను తీర్చగలిగాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు పిల్లలు. అయితే ఇంకా ఏమైందో మనం చూద్దాం. మరి మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయను, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచేదను. మరి ఇదంతా నేను చదవట్లేదు కానీ ఇక్కడ ఏమైందంటే వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు పిల్లలు, అమాలేకులు వాళ్ళతో ఇస్రాయేల్తో యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళు గెలిచేస్తా ఉన్నారు. అప్పుడు మోషే గారు రెండు చేతుల పైకెట్టు నిలబడినంత సేపు వాళ్ళు ఓడిపోకుండా గెలుస్తానే ఉన్నారు. అయితే ఎప్పుడైతే రెండు చేతులు లాగి బాని కిందకు దించేస్తే వాళ్ళు ఓడిపోతున్నారు. అప్పుడు దేవుడు తన కర్రను ఇలా పట్టినప్పుడు అహరోను ఊరు ఇక్కడ ఇద్దరు చూస్తారు, ఇక్కడ అటొకళ్ళు ఇటొకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా ఆ రెండు చేతులు కిందకు దిగిపోకుండా వాళ్ళు అలా పట్టుకుని ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా వాళ్ళకి మరి విజయాన్ని ఇచ్చాడు. ఆ చేతిలో ఏముంది పిల్లలు? దేవుని యొక్క అద్భుతమైన కర్ర అక్కడ ఉందన్నమాట. అయితే గొర్రెలను కాచే కర్ర దేవుని కర్ర అయిపోయింది. అంతవరకు తను ఏం చేశాడు, ఆ కర్రను గొర్రెల మందను కాయడానికి ఉపయోగించాడు, రోజు వెళ్ళి వచ్చేవాడు. యెహోవా నీ చేతిలోని ఏమిటి అని అతన్ని అడిగాను, అందుకు అతడు కర్ర అనేది. ఈ కర్రను చేత పట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాడు. మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళాడు. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాను, కర్ర సూచక క్రియలు చేసే కర్రగా మార్చాను, చివరికది దేవుని కర్ర అయిపోయింది. మొదటగా అది సూచక క్రియలు చేయబడ్డాయి కానీ అది దేవుని కర్రగా అయిపోయింది. మరి నీవు ఎలా ఉన్నావు? మరి నీ చేతిలో ఏముంది? ఇప్పుడు నీ చేతిలో ఏముంది పిల్లలు? ఆ కర్ర ఉందా? దేవుని కర్ర నీ చేతిలో ఉందా? దేవుడు ఇప్పుడు నీ దగ్గర ఏముంది అని అడుగుతున్నాడు. మోషే చేతిలో కర్ర ఉంది, ఆ కర్రకి నాకేమి తెలీదు, నాకేమి రాని, నోటికి నాకేమి మాటలు రావు అని చెప్పాడు. కానీ దేవుడు ఒక అద్భుతమైన హీరోగా నిలబెట్టుకున్నాడు. అయితే తన చేతిలో ఆ కర్రను ఒక ఆయుధంగా ఉపయోగించేశాడు దేవుడు. కానీ ఈ రోజు నిన్ను అడుగుతా ఉన్నాడు, చెప్పిన మాటను విధేయత చూపించి మోషే గారు వెళ్ళాడు కాబట్టి చాలా సార్లు చాలా చాలా అద్భుతాలు అక్కడ జరిగినాయి. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వినకుండానే ఇష్టానుసారంగా ఉంటే నీ దగ్గర ఉన్న ఆదిని తొలగిపోతుంది. కాబట్టి ఈ రోజు నీవు ప్రార్థించవలసిన సమయం ఏంటి అని అంటే, ప్రభువా నీవు నాకు ఏమిచ్చావో అది నేను తెలుసుకొని దాని చిత్తానికి లోబడి పనిచేయటం నాకు సహాయం చేయండి అని నీవు అడగాలన్నమాట. మోషే గారిని తను కూడా ఏమి నాకేమి రాదు అనుకున్నాడు, గొర్రెలను కాస్తా ఉన్నాడు. కానీ ఒకప్పుడు ఆయన చాలా విద్యావంతుడు కదా, ఐగుప్తు దేశంలో మంచి ప్రధాన అధికారిగా ఉన్నాడు, విద్యావంతుడు. అతను ఇక్కడికి వచ్చేసాడు, ఇప్పుడు మళ్ళీ అతన్ని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అంత గొప్ప దేవుడు. ఈ రోజు నువ్వు కూడా ఒక నిస్సహాయక స్థితిలో ఉన్నావా, నాకు చదువు రావట్లేదు అనుకుంటున్నావా, ఇంకా ఏదేదో అనుకుంటున్నావా, కానీ నీ దగ్గర ఎలాంటి ఆయుధం ఉందో అది నువ్వు గ్రహించే స్థితిలో ఉంటావు. నీకు పాటలు పాడడం బాగా వచ్చా, అయితే అది వ్యర్థమైన పాటలకు లోనివ్వకుండా దేవుని పాటలు పాడుతూ అందులో ఉన్న సువార్తను ఇతరులకు ప్రకటించేలాగా ఉండాలి నీ పాటలు. ఒకవేళ నువ్వు వాక్యం బాగా చదవగలవా, అయితే ఈ వ్యర్థమైన వాటలను చదువుతూ మరి నీ సమయాన్ని గడుపుకున్న దేవుని వాక్యాన్ని చదువుతూ ఇతరులకు చెప్పేలాగా నీ సమయాన్ని గడపాలి పిల్లలు. ఎందుకు అని అంటే, ఒకవేళ చర్చ్ లో పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు రిఫరెన్స్ అడుగుతున్నావు అనుకో, అబ్బా ఏం చదివితే ఎంత నోరు వేసుకుని అంత ఎవరు చదువుతారులే అని అనుకుంటున్నావేమో అనుకోక, ఎందుకంటే నీకు తలాంతి ఇచ్చాడు, అతి స్పష్టంగా చదవగలిగే తలాంతి నీకు ఇచ్చాడు.
మీకు తెలుసా నేను చిన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏం మీటింగ్ వీణా జెస్సీ గారు అని ఇద్దరు అన్న చెల్లెలు ఉండేవాళ్ళు వాళ్ళు మీటింగ్ సరే ప్రత్యేకంగా వెళ్ళి ముందుకు వెళ్ళి మైక్ పట్టుకుని నేను రిఫరెన్స్ చదివేసేదాను ప్రతి ఏ రిఫరెన్స్ అయినా వెంటనే తీసి చదివేసేదాను. దేవుడు అట్లా కూడా వాడుకుంటాడు మనల్ని, మనకిచ్చాడు ఒక మంచి స్వరాన్ని ఇచ్చాడు, రిఫరెన్సెస్ త్వరగా తీయగలిగే టాలెంట్ మనకి ఇచ్చాడు, మనకి మేమందరం అక్క శ్యామ మేమందరం అక్కడ కూర్చునేవాడు అప్పుడు వెంట వెంటనే అవన్నీ తీసి చదవగలిగేవాడు. దేవుడు మనకి అదొక ఆయుధంగా మనకి ఇచ్చాడు. అనేక మంది ఆ వాక్యాన్ని తీసి చదవలేని వాళ్ళకి నువ్వు అర్థమయ్యేలాగా చదివి వినిపించగలిగే టాలెంట్ దేవుడు నీకు ఇచ్చాడేమో ఈ రోజు నువ్వు అర్థం చేసుకో. అంతేకాకుండా ఒకవేళ నీకు ప్రార్థన చేసే తలాంతి నీకు ఇచ్చాడేమో దేవుడు, అది నీకు ఆయుధంగా ఇచ్చాడేమో. ఎవరైతే బలహీనతలు ఉన్నారో వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తే అదే నీ చేతులనున్న ఆయుధం. ఇతరులకి సహాయం చేసే ఆయుధాన్ని నీకు ఇచ్చాడేమో. ఎవరికైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వాళ్ళకి సహాయం చేస్తే అదే నీ చేతులన్న ఆయుధం. కాబట్టి ఈ రోజు మోషే గారు నా దగ్గర ఏమి లేదు నేను ఏమి చేయలేను అన్నప్పుడు తన దగ్గర ఉన్నది ఏంటి అంటే కర్రే, ఆ కర్ర అనే దేవుడు అద్భుతంగా వాడుతున్నాడు పిల్లలు. మరి అలాగే మనం ఈ రోజు మన దగ్గర ఏమైతే ఉన్నదో అదే దేవుడు అద్భుతంగా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా, మన దగ్గర ఉన్నది ఏంటో అది దేవుని అడగాలి. అడిగినప్పుడు దేవుడు వాడుకుంటాడు. సరేనా పిల్లలు, మనందరం అడుగుదామా, ఒకసారి ప్రార్థన చేద్దామా, అందరం కూడా ఒకసారి ప్రార్థన చేద్దాం, మోకరించండి పిల్లలు, అందరూ ఒకసారి ప్రార్థన చేద్దామా, ఎవరి ప్లేస్ లో వాళ్ళు మోకరించండి ఒకసారి, అందరు కూడా ఒకసారి మోకరిద్దాం. అడుగుదాం ఏసయ్యా, మరి నేను నీకు తోడై ఉండేదను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా మనకి, మనతో మాట్లాడాడు. ఏ విషయంలో అంటే నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని నువ్వు పట్టుకొని వాడడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలంటే ప్రభువా నువ్వు నన్ను వాడుకో ప్రభువా. మోషే గారిని ఆ రోజు నువ్వు వాడుకున్నావు, ఈ రోజు నన్ను వాడుకో ప్రభువా. నేను దీనురానిగా దీనుడిగా నేను మొరపెట్టుకొచ్చున్నాను, నువ్వు నన్ను వాడుకో. నన్ను ఏ రీతిగా నువ్వు వాడు నిలబెట్టుకుంటావో, పాటలు పాడటమా, తర్వాత ఇతరులకు సహాయం చేయడమా, వాక్యం చదవడమా, ఇతరులకి వాక్యం చెప్పడమా, దేవుని గురించిన సువార్తను ప్రకటించడమా, ఏం చేయాలా అవన్నీ కూడా ఒక్కసారి అడుగుదాం దేవుణ్ణి. నీలో ఏ టాలెంట్స్ అయితే దేవుడు పెట్టాడో దేవుని కొరకు మనం ఉపయోగిద్దాం, దేవుని కొరకు ఉపయోగిద్దాం. ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండవద్దు, అడుగుదాం ప్రభువా ఈ రోజు నన్ను వాడుకో ప్రభువా. మోషే గారికి ఇచ్చిన ఆ కర్ర మరి క్రింద పడగైన పాముగా మారిపోయింది, మళ్ళీ దేవుని ఆజ్ఞ మేరకు దాన్ని పట్టుకోగానే మళ్ళీ కర్ర అయిపోయింది. ఈ రోజు నీ చేతిలో ఏదుందో అది నువ్వు వ్యర్థమైన దాని కొరకు కాకుండా దేవుని నామంలో నువ్వు వాడబడినట్లయితే దానిలో గొప్ప శక్తి ఉంటుంది. ఏసేం సిలువ వేసినప్పుడు ఆ సిలువ రెండు కర్ర మొక్కలే, అప్పుడు అంతవరకు దానికి ఎలాంటి విలువ లేదు, కానీ దాని మీద సిలువ ఏసైన్ సిలువ వేసినప్పుడు ఆ సిలువకు విలువ పెరిగిపోయింది. ఈ రోజు మోషే చేతిలో కర్ర అడవిలో గొర్రెల్ని కాచుకుంటూ ఉంది, కానీ అది మోషే గారు దేవునికి లోబడినప్పుడు ఆ కర్రకు గొప్ప విలువ పెరిగిపోయింది. ఈ రోజు నీవు నేను కూడా ఒక వ్యర్థమైన వారంగా ఉన్నామేమో, ఇంతవరకు మాకు విలువ లేదు, కానీ దేవుని నామంలో మనం నిలబడితే నీకు ఒక విలువ పెరుగుతుంది. ఈమె దేవుని బిడ్డ, ఈమె నా కుమారుడు అని. కాబట్టి నీకు ఎలాంటి తలాంతులు దేవుడు ఇచ్చాడు అది మనం అర్థం చేసుకుందాం. మనం అడుగుదాం ఈ రాత్రి సమయంలో, ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు పండుకునేటప్పుడు నీ ఫ్యామిలీ ప్రేయర్లో, ప్రభువా నాకు ఇచ్చిన తలాంతులు ఏంటో నాకు అర్థం కావట్లేదు ప్రభువా, నేను గ్రహించలేకపోతున్నాను ప్రభువా, నాతో మాట్లాడి, నేను చిన్న బిడ్డనే కానీ నాకు అర్థం అవటానికి నాకు సహాయం చేయండి ప్రభువా. ఇతరులకు నేను ఎలాగ నన్ను ఈ కొరకు నేను పని చేయాలో నాకు నేర్పించండి ప్రభువా అని అడుగుదాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రభువా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునొక్క లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా. సర్వ శరీరాలకు దేవుడిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములయ్యా. నాకు నువ్వు అందరికి నీ దేవుడిగా ఉన్న తండ్రి నీకు స్తోత్రములయ్యా. నిన్ను దేవుడిగా కలిగిన జనులు ధన్యులని చెప్పిన మా ప్రభా మా తండ్రి నీకు స్తోత్రములయ్యా. నువ్వు మాకు దేవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రములయ్యా తండ్రి. ఏ సమయంలో కూడా నేను మేము అడిగినప్పుడు తండ్రి వెంటనే నువ్వు గొప్ప కార్యములు చేయవాడు నీవే తండ్రి. నీ యొక్క ప్రసన్నతను మాపై ఉంచినందుకు నీకు వందనాలు చెల్లించుకొంచిన మహాగరుడు ఆశ్చర్యకరుడు నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ పాదములు తంత పెట్టుకుంటున్నాను. ఇదేనో వాక్యం వినిన వాక్యం
భాగం అంతటిని కూడా వారి హృదయాలను భద్రపరచు నడుచున్నాం ప్రభా నీకు స్తోత్రంలో. బిడ్డలందరూ చేసిన ప్రార్థనపై నువ్వు ముద్రను వేస్తున్నావు ప్రభా, నువ్వు జవాబునిస్తున్నందుకు నీకు స్తోత్రంలయ్యా. ఇంకా నువ్వు రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలను చేయమని అందరినీ ప్రపంచం అంతట్లో పట్టి పీడిస్తున్న ఏక భయంకరమైన వ్యాధి నుంచి మిమ్మల్ని తప్పించమని అడుగుతున్నాం ప్రభా. మా అందరికీ రక్షణ కంచెను వేయమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రం. నీవు ఇచ్చే ఆయుధం మేము చేత పట్టుకొని తండ్రి ప్రభా మరణ దినము వరకు నమ్మకంగా ముందుకు సాగుటకు సహాయం చేయమని మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియ రక్షకుడైనా యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోక ప్రార్థన. పల్లకమన్న తండ్రి, మీ నామం ప్రసిద్ధపరచుండగా మీ రాజ్యం వచ్చిందక్క, మీ చిత్తం పల్లకమన్నదక్క. మనం మేము దయచేము మళ్ళా అప్రాణ క్షమించక్రం మా ప్రాణ క్షమించండి. మేము చూడక్క దృష్టి నుంచి చెప్పండి, ఎందుకంటే రాజ్యం చేతి మహిమ నియంత్రణ నీవే ఉన్నాయి తండ్రి. ఆమెన్. పలుకు ముందు నా తండ్రి మీ నామం పసిపోయి కాక మీ రాజ్యోత్యం కాక మీ చిత్తం పాలకు నెవ్వైనట్టుంది అంటే నెవ్వాను కాక మాకు కావాల్సిన అనుదిన ఆహ్వాన దయచేమో. మరుణాసులు చంపిన తర్వాత మనం చంపించింది, మమ్మల్ని మీ సోమదాక క్రీంచి తప్పించింది, ఇంకానే రాజము శక్తి మహిమ నేనుంటుంది ఉన్నావు తండ్రి. ఆమె అక్క శమక్క అన్నున్నారేమో. అవర్ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్ హాలోడ్ బి థై నేమ్ థై కింగ్డమ్ కమ్ థై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాస్ ఇట్ ఇస్ ఇన్ హెవెన్ గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్ ఫర్గివ్ అస్ రెస్పాన్సెస్ అస్ వి ఫర్గివ్ అవర్ రెస్పాన్సెస్ లీడ్ అస్ నాట్ ఇంటు టెంప్టేషన్ బట్ డెలివర్ అస్ ఫ్రమ్ ఈవిల్ బట్ ఐ జస్ట్ కింగ్డమ్ పవర్ అండ్ గ్లోరీ ఫర్ ఆల్ తండ్రి. కుమార పరిశుద్ధాత్మల సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడు నీడగండి, సంరక్షించను కాక. పిల్లలు మీరు మీకు మెమరీ వస్తే నేను పెడతాను. అయితే నిమ్మక్క ఈ లెసన్ చెప్తే ఎలాంటి యాక్టివిటీస్ తయారు చేస్తుంది, కానీ ఇప్పుడు ఎందుకు చేయలేదు అక్క కదా, చేయలేదు కాబట్టి ఆ యాక్టివిటీస్ అన్ని కూడా ఇప్పుడు రేపు మీరు చేసుకుంటావాలి. నేను నిమ్మక్కనైతే అని మీరు అన్ని కూడా చేసుకుంటాను, ఎలా చేసుకొస్తారు సరేనా? ఛాలెంజ్ పిల్లలు అన్ని పిల్లలు గాడ్ బ్లెస్ యు అమ్మ అన్నున్నారు అన్న, మీరు దీవెనివ్వండి అన్న. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యాది సహవాసము, శాంతి సమాధానాలు బిడ్డలందరికీ, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు చూడండి బద్దిల్లా చేయను గాక. ప్రైస్ లార్డ్ అన్న. ప్రైస్ లార్డ్ అన్న.